ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ ఎస్సీసీ అన్నట్టుగా పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో కూడా ఒకరి ఒకరికొకరు సహకరించుకుంటున్నారా లేదా అంటే అందరికీ తెలిసిన అంశం అయితే తాజాగా మరొక షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీసీకి ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో హైకోర్టుకి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం అంటే మరొకసారి వీళ్ళిద్దరి పంచాయతీ హైకోర్టు ముందుకు వెళ్ళింది అనేది అంటే ఏ విషయంలో అంటే తాజాగా ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ వాచ్ అనే ఒక యాప్ను ప్రారంభించారు దాంతోపాటు ఒక కాల్ సెంటర్ను కూడా ప్రారంభించారు అంటే ఈ యాప్ ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎక్కడైనా అక్రమాలు జరిగినా ఎవరైనా ఫిర్యాదులు చేయాలి అని అనుకున్నా ఎన్నికల సంఘానికి ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు ఆల్రెడీ ఈ యాప్ కూడా రేపు నుంచి ప్లే స్టోర్లో రాబోతోంది ఆ ప్లే స్టోర్లోకి వచ్చినట్టు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు దాని మీద ఎక్కడ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయా లేదా అక్రమంగా అక్రమాలు ఏమైనా జరుగుతున్నాయని వీడియో తీసి కూడా అందులో పెట్టచ్చు అనమాట అయితే దీని మీద ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఈ యాప్ను నిలిపివేయాలి అంటూ ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కోర్టును కోరింది రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద విచారణ కూడా స్వీకరించింది హైకోర్టు రేపు విచారణ జరగబోతోంది అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఇది ఒక ప్రైవేట్ యాప్ ఆల్రెడీ ప్రభుత్వం తరపున ఉన్న ఎస్ఈసీకి ఉన్న ఒక యాప్ను కాదని దాన్ని పక్కన పెట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రత్యేకంగా ఈ యాప్ను రూపొందించుకున్నారు ఒక ప్రైవేట్ యాప్ ద్వారా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఎలా కొనసాగిస్తారు ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో జరిగే లోపాలు కానీ అభ్యంతరాలు కానీ నిజంగా ఎన్నికల నిమగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పినట్టు ఎక్కడైనా అక్రమాలు ఇవన్నీ జరిగిన ప్రైవేట్ యాప్లో ఎలా పోస్ట్ చేయించి దాని మీద ఎలా చర్యలు తీసుకుంటారు ఇదంతా చట్టవిరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా జరుగుతోంది దీన్ని ఇమీడియట్గా రద్దు చేయాలి ఈ యాప్ ప్లే స్టోర్లో రాకుండా నిలిపివేయాలి అంటూ ఆదేశాలు ఇవ్వాలి అనేది కోర్టును కోరింది రాష్ట్ర ప్రభుత్వం మరి దీని మీద రేపు తీర్పు చెప్పబోతోంది హైకోర్టు మొత్తం మీద మరొకసారి నిమ్మగడ్డ గారి విషయంలో మరొక పంచాయతీ ఇప్పుడు హైకోర్టు ముందుకు వచ్చింది దీని మీద తదుపరి విచారణ ఎలా ఉంటుంది విచారణలో ఎటువంటి తీర్పు వస్తుంది యాప్ నిలిపివేస్తారా ఏం జరుగుతుందని చూడాలి మొత్తం మీద మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళడం అనేది నిజంగా అంటే యాప్ విషయంలో కూడా హైకోర్టుకు వెళ్ళడం అనేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఒక ఊహించిన షాకే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు